ఈ మధ్య ఒక పద్యం విపరీతంగా పాపులర్ అవుతోంది. అదేంటంటే, ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను, లక్షలాది ప్రజలు సచ్చెరయ, కోరంకి అను జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చెరయ. అప్పట్లో బ్రహ్మంగారు చెప్పిన కోరంకి, ఇప్పుడు ప్రపంచానికి చైనా నుంచి దిగుమతి అయిన వైరస్ రెండు ఒకటే అని, పెద్ద ప్రమాదమే ముంచుకొస్తోందని చాలామంది చెప్తూ ఉన్నారు. అయితే మొత్తం మీద సగం జనమైతే భయపడుతూనే ఉన్నారు. అయితే పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానంలో ఉన్న విషయాలన్నీ కూడా నిజమవుతాయా? ఆయన నిజంగానే భవిష్యత్తు గురించి పూర్తిగా తెలుసుకుని ఆ కాలజ్ఞానంలో రాయడం జరిగిందంటారా? ఓకే, మరి ఈ విషయాల గురించి కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. బ్రహ్మం గారు తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చూసేందుకై తిరుగుతూ ఉండగా బనగాన పల్లె వచ్చి పగలంతా తిరిగి రాత్రికి ఇంటి అరుగు మీద విశ్రమించి అక్కడే నిద్రకు ఉపక్రమించారు. తెల్లారిన తర్వాత ఇంటి యజమానురాలు అచ్చమ్మ ఆయన్ని ప్రశ్నించింది. ఏమని, ఏదైనా పని కోసం వచ్చావా అని చెప్పి అడిగింది. ఆయన, నేను ఒక పని కోసం వచ్చానమ్మా, ఏదైనా ఉంటే చెప్పండి అని అడగడం జరిగింది. అప్పుడు ఆవిడ ఆయనకు పశువుల్ని కాచే పని ఉంది అని అప్పగించింది. పశువుల్ని కాచే నిమిత్తం రవ్వలకొండ చేరిన ఆయన అక్కడ ప్రశాంతమైన వాతావరణానికి ఆకర్షించబడి అక్కడే ఉన్న ఒక గుహను నివాసయోగ్యం చేసుకుని అక్కడ కాలజ్ఞానం రాయడం మొదలుపెట్టారు. అయితే అసలు ఆ సమయంలో ఆయన గోవులను కాచే పని మీద అక్కడికి వచ్చారు కదా, మరి గోవుల్ని ఎలా ఆయన చూసుకోవడం జరిగింది అంటే, ఆ గోవుల చుట్టూ ఒక వలయాన్ని ఏర్పరిచి అంటే ఒక గిరి గీసి దాన్ని దాటొద్దని ఆజ్ఞాపించడంతో ఆ గోవులు కూడా ఆ వలయాన్ని దాటకుండా చక్కగా మేస్తూ ఉండేయట. ఆ టైంలో ఆయన అక్కడ కూర్చొని చక్కగా ఆ గుహలో కాలజ్ఞానం రాయడం జరిగేదట. ఒకరోజు ఆయన ఇలా చేస్తూ ఉండగా అక్కడికి అచ్చమాంబ, ఒకరోజు ఆయన అలా చేస్తూ ఉండగా ఒక కుర్రవాడు చూసి అచ్చమాంబకు చెప్పడం జరిగిందట. అప్పుడు ఆవిడ తర్వాతి రోజు ఆయన్ని అనుసరిస్తూ అక్కడికి వచ్చి ఆయన ఏకాగ్రతతో రాయడం చూసి, పశువుల ప్రవర్తన చూసి ఆయన ఒక జ్ఞాని అని అచ్చమ్మ గ్రహించిందట. ఇన్ని రోజులు ఆయన్ని గ్రహించకుండా ఆయన చేత సేవలు చేయించుకున్నందుకు మన్నించమని కూడా ఆయన్ని అడిగిందట. సో ఇది ఆయన అక్కడ కాలజ్ఞానం రాయడం గురించిన దానికి సంబంధించిన వివరణ. అయితే కాలజ్ఞానంలోని చాలా భాగాన్ని ఆయన తాటి చెట్టు ఆకుల మీదే రాసేవారు. అయితే తన దగ్గరకు వచ్చిన వారికి ఆ కాలజ్ఞానంలోని విషయాలు కూడా ఆయన చెప్పేవారు. అయితే ఆయన రాసిన కాలజ్ఞానంలోని చాలా భాగాన్ని ఒక చోట ఆయన పాతి పెట్టారట. దాని మీద ఒక చింత చెట్టు కూడా మొలిచిందంటారు. అదేవిధంగా మరికొంత భాగాన్ని తను గోవుల కాపరిగా పనిచేసిన ఆ మహిళ ఇంట, అదే అచ్చమ్మ గారి ఇంట్లో ఒక చోట దాచి ఉంచారనేది కూడా అంటూ ఉంటారు. ఆయన ఎక్కడ దాచినప్పటికీ కూడా ఆ కాలజ్ఞానానికి సంబంధించి చాలా విషయాలైతే బయటకు తెలియడం జరిగింది. కాలజ్ఞానంలో ఉన్నవి 320 పద్యాలు అని కొందరంటూ ఉంటే, కాదు 320,000 కాలజ్ఞానాలని కొందరంటూ ఉంటారు. కానీ చాలామంది నమ్మేది గోవింద వాక్యాలు అని పిలువబడే ఆ పద్యాలు 320 ఉన్నాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఆ 320 పద్యాలు 320 కాలజ్ఞానాలకి సూచన అని వారు చెప్తూ ఉంటారు. అసలు బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు నిజమైనవి అని భావించేవి ఏంటంటే, కాశీపట్నం దేవాలయం 40 రోజుల పాటు పాడుబడుతుందని, అదేవిధంగా 1910 నుంచి 12 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు రావడం వల్ల అక్కడ కలరా అనే వ్యాధి సోకి కాశీలోని దేవాలయాన్ని 40 రోజుల పాటు మూసి ఉంచడం జరిగిందట. అదేవిధంగా ఒక అంబ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది అని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. అంబ అంటే భర్త చనిపోయిన మహిళ. ఇందిరాగాంధీ గారు 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. తెరమేది బొమ్మలు గద్దెలెక్కుతారు, రంగులు చూసి ప్రజలు మోసపోతారు అని రాశారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు కూడా సినీ నటి. అంతకుముందు సినీ నటి ఆవిడ ముఖ్యమంత్రి అయ్యారు. అదేవిధంగా మన రామారావు గారు కూడా సినిమాలలో పెద్ద హీరో, ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యారు. చిరంజీవి, విజయశాంతి, జమున వీరంతా కూడా సినీ యాక్టర్సే. వీరు కూడా రాజకీయాల్లోకి ప్రవేశించడం జరిగింది. రాచరికాలు రాజ్యాల కాలం నశిస్తుంది. నిజంగా భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేది నశించిపోయింది.
ఉన్నదల్లా ప్రభుత్వం, మంత్రివర్గం. ఈ మంత్రులు అనేవారు వారసత్వంగా రారు, నిరంతరం ప్రజలు వారిని మార్చుతూ అంటే ఎంచుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ప్రజాపాలనే జరుగుతోంది. ఆకాశాన పక్షి వాహనాదులు కూలి అనేక మంది మరణిస్తారు. ఆకాశంలో పక్షి వాహనాలు అంటే విమానాలు నడుస్తాయని పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పే టైంకి విమానాలు అనేవే లేవు. పుష్పక విమానం అనేది కేవలం పురాణ కథల్లో మాత్రమే ఉంది తప్ప అది కూడా వారు చూసినట్టుగా ఏమీ లేదు. అయితే ప్రస్తుతం తరచూ విమాన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది ఆ ప్రమాదాల్లో చనిపోతూనే ఉన్నారు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ప్రస్తుత ప్రపంచ జనాభా బాగా పెరిగిపోయింది. భారత్ మరియు చైనాలో కలిపే సుమారుగా 270 కోట్ల మంది ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి. ఇప్పటి వరకు అయితే లేదు గాని 100 సంవత్సరాల క్రితం వరకు బ్రాహ్మణులకు 100 ఎకరాలు ఉండేవట. అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం నశించిపోయాయి. అగ్రహారాలు కూడా కనిపించని పరిస్థితి వచ్చేసింది. హైదరాబాదులో తుర్కలు, హిందువులు పరస్పరం కిరాతకంగా చంపుకుంటారు. 15 ఏళ్ల క్రితం వరకు కూడా హైదరాబాద్లో మత కలహాలు, అది కూడా కేవలం ముస్లింకి మరియు హిందువులకి మధ్య ఎక్కువగా జరుగుతూ ఉండేవి. ఇక హుండీలో చోరీలు కూడా ఎక్కువగా ఉన్నాయి. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు. నిజమే, సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అలాగే వైద్య రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది. కాళ్ళు విరిగితే రాడ్లు వేస్తున్నారు, కాలే లేకపోతే ఆర్టిఫిషియల్ లెగ్ కూడా పెడుతున్నారు. ఇలా ఎన్నో రకాల యంత్రాలను సాధించాం కానీ చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం, మనిషిని పుట్టించే యంత్రం ఇప్పటి వరకు పుట్టలేదు. రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని అల్ల కల్లోల పెట్టేను. రావణ కాష్టం అంటే రావణుని దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు మరియు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. చివరికి ఆ వైరమే భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారిని బలి తీసుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అలాగే తర్వాత ప్రభాకరన్ గారిని చంపేటప్పుడు కూడా ఇటు ఇండియా వాళ్ళు అటు శ్రీలంక వాళ్ళు కూడా గాయపడటం జరిగింది. ఇన్ని నిజమయ్యాయి కదా. మరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన, వీరబ్రహ్మం గారు చెప్పిన అన్ని మాటలు నిజమవుతాయా అంటే చెప్పలేం. ఎందుకంటే బ్రహ్మం గారు రాసిన వాటిలో కొన్ని జోస్యాలు మనకు అర్థం కాని విధంగా ఉంటాయి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మన దేశానికి ఒక స్త్రీ ప్రధానమంత్రి అవుతుందని ఎలా అయితే చెప్పారో, అలాగే ఫారెన్ దేశాల బ్రహ్మం గారైన నాస్ట్రడామస్ కూడా ఒక విషయం చెప్పారు. నాస్ట్రడామస్ ఫ్రెంచ్ ఆస్ట్రాలజర్. ఈయన 1500 సంవత్సరంలో చెప్పారట. ఆయన మాటల ప్రకారం గాంధీ వంశాలలో హత్యలు జరుగుతాయని చెప్పారు. అలాగే 5 నదుల సంగమ స్థానం నుంచి తలక్కు పాగాతో ఉన్న ఒక సాధుజీ భారతదేశానికి ప్రధాని అవుతారని కూడా నాస్ట్రడామస్ చెప్పారు. బహుశా ఆయన మన్మోహన్ సింగ్ అయి ఉండొచ్చు. నాస్ట్రడామస్ రాసిన వాటిని ప్రొఫెసిస్ అంటారు లేదా క్వార్టెన్స్ అంటారు. ఇవన్నీ కూడా ఫ్రెంచ్ భాషలో 4 వాక్యాలతో రాయబడి ఉన్నాయి మన పద్యాల్లానే. నాస్ట్రడామస్ రాసిన ప్రొఫెసిస్లో కూడా కొన్ని మనకు అర్థం కావు. ఆయన రాసిన ప్రొఫెసిస్లో ఒకటి చూద్దాం. 45 డిగ్రీల కోణంలో ఆకాశంలో మంటలు చెలరేగుతాయి, కొత్త నగరం వైపు ఆ మంటలు ప్రయాణం చేస్తాయని రాశారు. ఇక్కడ నగరానికి పేరు లేదు, ఏమీ లేదు. అది ఏ దేశంలో ఉంటుందో, మంటలు ఎలా పుడతాయో ఏమీ చెప్పలేదు. అవి ఎంతకాలం పాటు ఆ విధ్వంసాన్ని సృష్టిస్తాయి అనే విషయం కూడా ఎక్కడ చెప్పలేదు. దీనివల్ల ఈ జ్యోతిష్యానికి ఎవరికి వారు వారి విజ్ఞానాన్ని బట్టి కన్విన్స్ చేసుకున్నారు. ఇక్కడ కొత్త నగరం అంటే న్యూయార్క్ అని కొంతమంది అంటే, కొత్త నగరం అంటే న్యూఢిల్లీ అని మనవాళ్ళు కూడా అంటూ ఉంటారు. ఇది 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగే సంఘటన అని కొంతమంది యొక్క ఆలోచన. అది నిజమా కాదా అనేది మాత్రం ఎవరికీ పూర్తిగా తెలీదు, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేరు. ఇప్పుడు ఈ పద్యం గురించి చూస్తే, ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను, లక్షలాది ప్రజలు సచ్చేరయ్య, కోరంకియను జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూకి సచ్చేరయ్య. ఇది క్లియర్గా అర్థమవుతోంది. ఈశాన్య దేశం నుంచి ఒక వైరస్ అనేది పుట్టి లక్షల మంది చనిపోతారు, ఎందుకంటే ఆల్రెడీ చనిపోతున్నారు. కోరంకి అనే జబ్బు అన్నారు, ఇప్పుడున్న జబ్బే అయ్యుండొచ్చు. కోటి మందికి తగులుతూ కోటిలాగా తూగి సచ్చేరయ్య, అది చచ్చిపోవడానికి ఎలా అయితేనేమి చచ్చిపోతారు. ఒక వైరస్ అనేది వచ్చినప్పుడు చచ్చిపోవడం ఎలా అయినా చచ్చిపోతారు. ఇది మనకు అర్థమవుతోంది కానీ అర్థం కానివైతే చాలా ఉన్నాయి, అర్థం లేనివి కూడా కొన్ని ఉన్నాయి. బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానాలలో అర్థమయ్యేవి కొన్ని, అర్థం కానివి కొన్ని. ఆ అర్థం కాని వాటికి ఏదేదో అర్థం చేసుకుని కొంతమంది కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అవి నిజాలు కావు. కానీ ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను అనే ప్రస్తుతం ఉన్న వ్యాధి గురించి చెప్పేదైతే నిజమే, నిజమని తెలుస్తోంది. ఇవి నిజమవుతాయా లేదా అనేది పక్కన పెడితే,
బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానాలన్నీ నిజంగా జరుగుతాయా అంటే జరగవు. ఎందుకంటే బ్రహ్మంగారు రాసింది కాలజ్ఞానాలు. కాలజ్ఞానాలు అనేవి మనం చూసి రాసినవి కాదు, ముందు జరగబోయేదాన్ని ఊహించి రాసినవి. కాబట్టి అవి జరగవచ్చు, జరగకపోనువచ్చు. కానీ ఇప్పుడు జరిగే వాటికి ఆయన రాసిన కాలజ్ఞానాన్ని అనువయించుకుని ప్రజలు ఏమంటున్నారంటే, అప్పట్లో బ్రహ్మంగారు అదే కదా చెప్పారు, ఇదే కదా చెప్పారు అని అంటూ ఉంటారు. సో కొన్ని కొన్ని జరుగుతున్నాయి, ఆ జరిగిన వాటిని వీటికి అన్వయించుకుంటున్నారు. సో ఇప్పుడు కొత్తగా ఇంకొకటి వచ్చింది ఏంటంటే, జూనియం బ్రహ్మంగారు అని పిలుస్తున్న అభిజ్ఞానం ఇంతకు ముందు ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వ్యాధి వస్తుందని చెప్పడం జరిగింది. చాలామంది అతని గురించి విన్న తర్వాత ఏమంటున్నారు, వ్యాధి వస్తుందని ముందుగానే తెలిసినప్పుడు దానికి మందు గురించి కూడా చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు, ముందు ఆ మందు గురించి చెప్తే ఎవరికి ఇంత సమస్య రాదు కదా అని అంటూ ఉన్నారు. అభిజ్ఞానంద్ అనే వ్యక్తి ఆయుర్వేదిక్ మైక్రోబయాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేశారు. అంతేకాకుండా అతనికి యాస్ట్రాలజీకి సంబంధించిన అన్ని విషయాలు తెలుసు. అతను కేవలం యాస్ట్రాలజీని ఉపయోగించుకుని మాత్రమే మనకి ముందుగా జరగబోయేవి చెప్తున్నారు. అంతేగాని అతను చెప్పింది కాలజ్ఞానం కాదు, స్పేస్లో ఉన్న గ్రహాల యొక్క స్థితిగతులు, మూమెంట్స్ని బట్టి వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్టయితే మనం కూడా చెప్పొచ్చు. కాకపోతే దానికి డీప్ నాలెడ్జ్ అనేది అవసరం, దాన్ని డీప్గా విశ్లేషించడం అనేది అవసరం. 14 ఏళ్ళ వయసులోనే ఆ అబ్బాయి దాన్ని సాధించాడు కాబట్టే కొన్ని నెలల ముందుగానే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది స్పేస్లో ఉన్న గ్రహాల మూమెంట్స్ని బట్టి అతను చెప్పగలిగాడు. అంతే తప్ప అతనేమి బ్రహ్మంగారు లాగా కాలజ్ఞానం రాయలేదు, చదవలేదు, తెలియదు. ఇహ ఇది దొరికింది కదా, దీనికి తగ్గట్టుగా ప్రజలు కూడా మొదలుపెట్టారు. ఏమని, 14 ఏళ్ల వ్యక్తి భౌగతములు చెప్పేనయ్యా అని, బ్రహ్మంగారు చెప్పారని. అంటే 14 ఏళ్ల వయసున్న ఈ అభిజ్ఞానందే బ్రహ్మంగారు చెప్పిన ఆ పిల్లాడు అని ముందే చెప్పాడు అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ అభిజ్ఞ వయసు ఒక 17 ఏళ్ళు అయ్యి ఉంటే 17 ఏళ్ల బాలుడు అని చెప్పి చెప్పారు అని చెప్పి అలా తిప్పేసేవాళ్ళు అనమాట. మన దేశంలో ప్రజలకి లాజికల్ కన్నా మ్యాజికల్కే ఎక్కువ వాల్యూ ఉంటుంది. కానీ అభిజ్ఞ చేసింది మ్యాజిక్ అయితే కాదు, లాజిక్ మాత్రమే. ఆ స్పేస్లో ఉన్న గ్రహాల మూమెంట్స్ను బట్టి అతను ఇతను ఇదంతా చెప్పడం జరిగింది. మరో విషయం ఏంటంటే, చాలామంది స్పేస్లో ఉన్న గ్రహాలు మారితే వాటి పరిస్థితులు మారతాయి కానీ మనకేంటి ఎఫెక్ట్ అంటున్నారు. ఒకవేళ భూమికి మరియు సాటర్న్కి మధ్య ఉన్న గ్రహాలు లేకపోయినట్లయితే సూర్యుడి యొక్క గ్రావిటేషనల్ పుల్ కారణంగా సాటర్న్ రింగ్స్లో ఉన్న ఆస్ట్రాయిడ్ బల్క్లో ఉన్న ఆస్ట్రాయిడ్స్ అన్నీ కూడా భూమిని ఢీకొట్టేవి, అప్పుడు భూమి పూర్తిగా నాశనమైపోయేది. ఇలా గ్రహాల యొక్క మూమెంట్స్ అనేవి భూమి మీద చాలా రకాలుగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. అది గ్రావిటీ పరంగా లేదా నెగిటివ్ ఇంపాక్ట్ పరంగా కూడా కావచ్చు. అలాంటి నెగిటివ్ ఇంపాక్ట్స్లో ఇప్పుడు వచ్చిన ఈ వ్యాధి కూడా ఒకటని అభిజ్ఞ చెప్పడం జరిగింది. అంతే తప్ప అతనికి ఏమి భవిష్యత్తులో ఏం జరుగుతుంది ముందే తెలుస్తుందని కాదు. సో అందువలనే అతను మెడిసిన్ గురించి చెప్పలేకపోయి ఉండొచ్చు, తప్ప అతను చెప్పిన మాటలైతే తప్పు కాదు, జ్ఞానం అనేది తక్కువ కాదు. ఇది ఫ్రెండ్స్ బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించిన వివరాలు. అండ్ అభిజ్ఞ దీనికి సంబంధించిన మందు ఎందుకు కనుక్కోలేకపోయాడు లేదు చెప్పలేకపోయాడు అనే విషయాల గురించిన జస్ట్ కొద్దిగా విశ్లేషణ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.